మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలోనే ఆయుధాల తయారీ, అలాగే సైన్యానికి కావలసినటువంటి వాహనాల తయారీతో రంగంలోకి దిగితే ఎల్ఎన్టీ లాంటి వాళ్ళు ఆయుధాల తయారీలో, మెగా లాంటి వాళ్ళు వాటికి సంబంధించిన అనుబంధ విభాగాలు పెడుతున్నారు, అట్లాగే మహేంద్ర మహేంద్ర, టాటా, రిలయన్స్ ఇట్లా అందరూ కూడా కార్పొరేట్ దిగ్గజాలన్నిటికీ కొత్త ఆదాయ వనరు, అట్లాగే వాటి అనుబంధ కంపెనీలు ఇండియాలో పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. ఫోర్డ్ కంపెనీ, ఇండియన్ ఫోర్డ్ కంపెనీ ఇది ఇలాగే తాజాగా ఒక కొత్త దీన్ని కనుక్కుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా దేశంలోనే తయారైన మల్టీ టెరైన్ ఆర్టిలరీ గన్ డిజైన్ చేసింది MARG డిజైన్డ్ మరియు అభివృద్ధి పరిచింది భారత్ ఫోర్డ్ కంపెనీ. ఇది 155 mm 39 కాలిబర్ గన్ సిస్టమ్, 4x4 HMV హై మొబిలిటీ వెహికల్ మీద అమర్చబడింది. 3 rounds ఫైర్ చేయగలదు. దీని బరువు 18 టన్నులు. ఇది 30 degrees వాల్ రోడ్లతో పాటుగా ఎత్తైన గొట్టలు కూడా ఎక్కగలుగుతుంది. షూట్ చేసి త్వరితగతిని వేరే ప్రదేశానికి కూడా వెళ్ళిపోతుంది. దీన్ని ఆర్మీ చీఫ్ నర్వాణే పూనాలో భారత్ ఫోర్డ్ పరిశ్రమలో ఆవిష్కరించారు. 70 సంవత్సరాలుగా మిలిటరీకి సంబంధించిన అన్ని దిగుమతులు చేసుకునేటువంటి రోజుల్లో కమిషన్లతో కక్కుర్తి లేకుండా జరిగినటువంటి కాన్సెప్ట్ లో ఇదని చెప్పాలి. ఇది చూస్తే ఇదనమాట. ఇప్పుడు మనం మామూలుగా తుపాకులు, మిషన్ గన్లు ఇట్లాంటిది కాకుండా ఇది ఈజీగా తీసుకెళ్లి కాల్చి పడేసి అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే చోట మళ్ళీ కాల్చుకుంటూ తిరిగేయచ్చు అనమాట.